ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానిలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించే మేమంతా సిద్ధం సభకు వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 150,000 మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రొద్దుటూరు సభాస్థలం నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఈ నెల 27 నుంచి సీఎం మేమంతా సిద్ధం పేరుతో చేపట్టనున్న బస్ యాత్ర మొదటి సభ పొద్దుటూరులో నిర్వహించబోతా ఉన్నారు. దానికి సంబంధించి పొద్దుటూరులో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతా ఉన్నాయి. పొద్దుటూరు బైపాస్ రోడ్లో సభాస్థలి అంతే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు సుప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఎంతమందికి ప్రజానీకం పట్టే అవకాశం? దాదాపుగా 7 నియోజకవర్గాలకు సంబంధించి 150,000 మంది క్యాడర్ ఇక్కడ పాల్గొనబోతున్నారు. గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది. ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గం అయితే పండగ వాతావరణం ఏర్పడింది. మా ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరుకు వస్తున్నాడన్న వార్త తెలిసిన వెంటనే క్యాడర్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా క్యాడర్తో నిన్న మొన్న 2-3 మీటింగులు కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహంలో కూడా అసలు మేము ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. అంటే సిద్ధం సభకు సంబంధించిన ప్యాటర్నే కనబడుతూ ఉంది అంతా కూడా. దాని అంటే అంత సభ కాకుండా చిన్నగా నియోజకవర్గం కాబట్టి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ దాదాపుగా సిద్ధం మహాసభలు ఏ విధంగా అయితే జరిగినాయో అవి ఒక జోన్కి అంత సంబంధించి 40-50 నియోజకవర్గాలకు సంబంధించి సభలు జరిగినాయి. అదే సిద్ధం ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పి మా కడప పార్లమెంటు స్థానం వరకు 7 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు స్థానంలో సభ జరుగుతూ ఉంది. ఉద్దేశం ఒకటే, స్థాయి చిన్నది పెద్దది కావచ్చు, మాట ఒకటే, ఉద్దేశం ఒకటే. పొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ ఎంటర్ అవుతారు, ఇటు రూట్ మ్యాప్ ఎట్లాగా? ఎర్రగుంట నుంచి వస్తారు, వేంపల్లి, వీరపనాయపల్లి, ఎర్రగుంట్ల, ఎర్రగుంట్ల నుంచి అయ్యప్ప స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి సినీ హబ్ థియేటర్, మైదికూర్ రోడ్, శివాలయం, రాజీవ్ సర్కిల్, కొరపాడు రోడ్, జమ్మనోడు బైపాస్ రోడ్. ఓకే, ఎన్ని గంటలకి సభ సీఎం గారు ఇక్కడికి ఎన్ని గంటలకు చేరుకుంటారు? బస్ యాత్ర నుంచి ఎన్ని గంటలకు సభ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ 4 వస్తారు, 4:30 అక్కడ స్టార్ట్ అవుతుంది, 6 క్లోజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు సార్ రూట్ మ్యాప్? ఇక్కడ నుంచి దూరు మీద ఆర్లగడ్డకు పోతారు. నైట్ స్టే అక్కడ ఉంటుంది, ఆర్లగడ్డలో నైట్ స్టే చేస్తారు. సిద్ధం సభలు ఏ విధంగా అయితే జరిగినాయో అలా అదే రీతిలో అదే ప్యాటర్న్లో కూడా పొద్దుటూరులో సభ ఏర్పాట్లను కూడా మొత్తం పూర్తి చేస్తూ ఉన్నారు. సాయంత్రం 4 సమయంలో ఇక్కడ సీఎం ఇక్కడ ప్రసంగించిపోతూ ఉన్నారు. అలాగే దాదాపు 150,000 మందికి ఇక్కడ వెసులుబాటు కల్పించేలాగా మొత్తం సభనంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర్ సుధీర్, TV9 పొద్దుటూరు నుంచి.